ఒసే లిలీ రీటా మల్లి గౌరీ ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా తీసుకోండి స్వీట్స్ తీసుకోండి ఏంటి ఈ రోజు నీ పుట్టిన రోజా నో పెళ్లి పెళ్లి ఫిక్స్ అయ్యింది నీకు పెళ్లి ఫిక్స్ అయ్యిందా చచ్చ నాకు కాదే మా చెల్లెలు సంజకి అనుకోకుండా ఓ మంచి సంబంధం వచ్చిందట త్వరలోనే పెళ్లి పాపం మా చెల్లెలు ఒట్టి పల్టూరు మొద్దు అప్పుడే పెళ్లి పంజరంలో ఇరుక్కుపోయింది మనం అలా కాదు ఇంకో నలుగురు కళ్యాణ్ని బోల్తా కొట్టించి కానీ పెళ్లి చేసుకోనంటావా కళ్యాణ్ పో ఫెలో మన పవర్ తెలియక పెట్టుకున్నాడు చిన్న అర్త్ ఇచ్చాను ఎక్కడికెళ్ళి పడ్డాడో అడ్రస్ లేడు తప్పు తప్పు ఎక్కడ కళ్యాణ్ కేరో పకిలాండేశ్వరి నిలయం శ్రీకొండాపురం చిలకలూరుపేట తాలూకా గుంటూరు జిల్లా పిన్ కోడ్ 5222 10 అదండి మన అడ్రస్ ప్రస్తుతం టెంపరరీ పెళ్ళయ్యాక పర్మనెంట్ ఏంటి మళ్ళీ తయారయ్యా ఇచ్చింది చాలేదా నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చెల్లదామనే వచ్చాను చూడండి కుమారి శ్రావణీదేవి గారు మీకు శుభవార్త మీ అమ్మకి కాబోయే అల్లుడు గారు మీకు కాబోయే బావ గారు మీ చెల్లికి కాబోయే ముగుడు గారు ఎవరో కాదు ఏయ్ శ్రీ 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 నేనే మా సంజయ్ని పెళ్లి చేసుకోబోయేది నువ్వు అక్షరాల నేనే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కురా మనవడా అన్నాడు మా తాత అందుకే నీ దగ్గర పోగొట్టుకున్న దాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి మీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింక్ వేశాను కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లెల మీద ప్రేమతో కాదు నీ మీద పగతో అందుకే నీ చెల్లి మెళ్ళు తాళి కట్టి నీ పని పట్టి నిన్ను పేకాట్లో జోకర్ ముక్కను చేసి చిత్తు చిత్తు చిత్తుపో గాడించేస్తాను నా మీద పగ సాధించడానికి నా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా ఎందుకా వరండాల స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెలుగుతుంది కదూ స్విచ్ నీ చెల్లి లైట్ నువ్వు అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదాని కూసాలు కదిలేలా టచ్చింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు అందుకే చెల్లెలితో వివాహం అక్కతో కలాపం అదే మన ప్రతాపం అవ్వరెడ్డవ్వ ఇక నుంచి కదే వేరు మిస్టర్ కళ్యాణ్ నీ పిచ్చి నాటకాలు నిజం అవుతాయనుకోకు ఇప్పుడు వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అది నీ వల్ల కాదు ఎలా కాదో చూస్తాను ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు జరిగి తీరుతుంది ఛాలెంజ్ ఓకే ఛాలెంజ్ శ్రావణి ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు నా కాలి దగ్గర ఉంది డిస్కో అనే ఒక తన్ను తన్నాను అనుకో మీ అమ్మ మీ చెల్లి నువ్వు మొత్తం టోటల్ రివర్స్ పరీక్షలున్నాయి పెళ్లి రోజు తప్ప రాలేనన్నా వచ్చేసావా నేను వచ్చింది పెళ్లి జరపడానికి కాదు ఆపడానికి శ్రావణి ఏమిటా మాటలు నీకు తెలియదమ్మా ఈ పెళ్లి జరిగితే సంధ్య బ్రతుకు నాశనం అయిపోతుంది చెరక్కపోతే నీ పంతో నెరవేరుతుంది అంతేనా సంధ్య నిన్ను పెళ్లి చేసుకోబోయే కళ్యాణ్ పచ్చి మోసగాడు మోసగించిన వాళ్ళని మోసగాడంటారే తప్ప మోసపోయిన వాళ్ళని కాదంక ఎవరు మోసగించారో ఎవరు మోసపోయారో తెలుసా పెద్ద అత్తమా ఏంటి మోసాలు వేషాలు అంటూ తెగ రెచ్చిపోతుంది పెద్ద కూతురు కాదా ఇంత దూరం వచ్చాక అర్జెంట్ గా తెర దించేయడం మంచిది ఎక్కడ నీ కాగితం పెట్టేస్తా సంతకం పెళ్లి క్యాన్సిల్ అబ్బాయి అబ్బాయి ఆ మాట మాత్రం అనుకో ఈ శ్రావణి కాదు ఏ జాంబవతి దిగొచ్చినా సరే మన పెళ్లి ఆగడానికి వీల్లేదు అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి అర్థం చేసుకోలేకపోవడాన్ని ఏమన్నా అరబిక్ భాషవా పారసీక కవితవా అర్థం బద్ధం లేని మాటలు మానేసి నవ్వుతూ దాన్ని ఎత్తి నాలుగు అక్షంతలు వేసి హాయిగా పెళ్లి భోజనం చేసి శుభ్రంగా చదువుకో లేదా పొడిగాటి పాత సామెత చెప్పాను అంటే అర్థం కాక మనసు కకలా వికలం అయిపోయి మంచం ఎక్కేస్తావు అత్తమా మీ పెద్ద కూతురికి బాగా వేడి చేసినట్టుంది సెలవు పదార్థాలు పెట్టండి లేకపోతే ఊపులో ఊపు నా మీద వచ్చి పడిపోగలరు షట్ అప్ అమ్మా నువ్వేమైనా చెప్పు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఈ కళ్యాణ్ మా కాలేజీలో అన్ని తెలిసే చేస్తున్నామే అయినా చిన్నపాప పెళ్లి సంగతి నీకెందుకు నోరు మూసుకుని లోపలికెళ్ళు చెల్లి పెళ్లిని ఎలా ఆపాలో తెలియడం లేదే నన్ను ఎవరు అర్థం చేసుకోరేమిటి నా పెళ్లి ఆగాలంటే ఒకటే మార్గం అక్క ఏంటిది చెప్పు చెప్పు వెంటనే అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో సంధ్యక్క నువ్వు అబ్బాయిని మనసారా ప్రేమించావని తెలిసిపోయింది అతని మీద నాకు ప్రేమ నెవర్ హిస్ అ చీట్ నీ మాటల్లోని కోపం నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెడుతుందక్క సంధ్య అవునక్క నీకోసం కావాలంటే నా ప్రేమను త్యాగం చేస్తాను ఒట్టు నువ్వు ముత్తు ముత్తుగా పొద్దు పొత్తుగా పిల్లల్ని కనిస్తే వాళ్ళని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తానక్క ఇదిగో ఆ
పాత సినిమా హీరోయిన్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెప్పుచ్చుకొడతాను. ఏంటి నేను నిన్ను చేసుకోవద్దంటుంటే నువ్వు నన్ను చేసుకోమంటావేంటి? అవునక్క, నువ్వు నేను ఇద్దరిలో ఎవరో ఒకరితను చేసుకోవాలి. ఏ చేసుకోపోతే చేస్తాడా? చేస్తాడు కాదు, చేస్తుంది. అతను కాదు అమ్మ. మన ఆస్తి మొత్తం అతని చేతుల్లో ఉంది. మొత్తం ఆస్తికే ముప్పు వస్తుంది. అప్పుడు మన బతుకులు పెజవాడ బస్ స్టాండే అక్క. అందుకోసం త్యాగం చేస్తున్నావా చెల్లి? అబ్బే, నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోవే, అతను నిన్ను చేసుకునేది నీ మీద ప్రేమతో కాదే, నా మీద పగతో. నిన్ను పెళ్లి చేసుకుని నన్ను ఏడిపిస్తాడు. పోక, నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఏడిపించాలి గాని నిన్నెలా ఏడిపిస్తాడు? అయ్యో నీకు తెలియదే అతని ప్లాను. వరండాలో స్విచ్ వేస్తాడట, వాకిట్ లో లైట్ వెలుగుతుందట. నువ్వేమో స్విచ్, నేనేమో లైట్. ఓహో, అయితే నాన్న వైరు అమ్మ కరెంటా? పిచ్చి పిచ్చి జోకులేకు. పరిస్థితి అర్థం చేసుకోవే, పరిస్థితి అర్థం చేసుకో. నువ్వే అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని పెళ్లి నీకా నాకా అనేది తెల్లారేలోపు డిసైడ్ చేసి చెప్పు అంతే. నేను పుట్టి భూమి మీద పడి దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు అంత సద్దనం కూడా ఇచ్చిన పాపన పోలేదండి. అటర్నీ ఏళ్ళ మీరు మమ్మల్ని పిలిచి డిన్నర్ ఇస్తున్నారంటే మా లక్ లక్కకు మళ్ళీ లటక్కు అత్తుకుపోయినట్టు అనిపిస్తుందండి. ఈ రోజు ఏంట్రా, ఇక నుంచి ప్రతి రోజు మీకు డిన్నర్ ఇక్కడే. కానీ నువ్వు మాత్రం అడుక్కునే ప్రతి ఇంటి ముందు ఈ ఆస్తి అంతా నాది అని పబ్లిసిటీ కొట్టు. కంకి సూపర్ హిట్ పబ్లిసిటీ ఇచ్చేస్తా ఉండే ఎర్ర సూపులు. కానీ బాబు ఈ ఎద్ద మనసులో చిన్న డౌట్ ఉండిపోయిందండి. ఏంటో చెప్ప. మీరు పెళ్లి చేసుకోపోయేది పెద్ద అమ్మాయినండి చిన్న అమ్మాయినండి? పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మట్టి తిని మంచినీళ్ళు తాగినట్టే. ఆ కేసుకి తాళి మీద నమ్మకం లేదు, మొగుడంటే లెక్కలేదు. అలాంటి దాన్ని కట్టుకుంటే మన కథ అంతా రివర్సే. అందుకే పెద్దదానికి బుద్ధి చెప్పడానికి చిన్నదానికి వేస్తున్నానమాట లింక్. ఒకవేళ మీ పర్సనాలిటీకి పడిపోయి పెద్ద పిల్లే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అడ్డు పెడితే ఇక కథ కాకినాడకి మనం గుడివాడకి. అయ్య బాబాయ్, బాబు గారు మీరు అన్న మాట్లాడి పెద్ద అన్న గారు ఇన్నిసారండి. వినాలనే చెప్పాను రా సన్నాసి. ఏంటి బాబు మీ చిత్రాలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేం విడ్డూరం అమ్మా, ఆ కళ్యాణ్ణి చేసుకుంటే నువ్వే చేసుకోవాలా? మరి ఎవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా? మరి ఇంత అర్థం లేని పంతం ఉంటామా మీ అమ్మలాగా? నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను ఓర్చుకోలేను. అక్కయ్య ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించండి నాన్న. సంచ ఏమిటమ్మా నువ్వు అనేది? ఎంత అక్కయితే మాత్రం ఇంత త్యాగమా నాన్న? చిన్నప్పటి నుంచే నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి. అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను, అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను, అక్క ఆనందం కోసం నా లంగాలు వణిలు త్యాగం చేశాను, అక్క కోసం. వద్దు ఇక ఆపేయి, ఇక నీ పేరు సంచారాణి కాదు త్యాగరాణి. సరే నీ మొదటి మాట ఏమిటో చెప్పావు, ఆ రెండో మాట కూడా చెప్పి. పేయి చెప్పినా నా నిర్ణయం ఇదే, అక్క సుఖంగా ఉంటే అదే చాలు. అక్క ఆ అబ్బాయిని నువ్వే పెళ్లి చేసుకో. నేను రెడీ. మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా? అత్తమా ఎక్కడ నీ కాగితం? ఇదిగో నా సంతకం, పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ క్యాన్సిల్ అని కంగారు పెట్టకు బాబు, నీకు దండం పెడతాను. ఇదిగో మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, కళ్యాణికి సంజకి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ అయ్యల్ రాజు అఖిలేశ్వరి మాటకు తిరగలేదంతే. ఈ అయ్యల్ రాజు శ్రావణి ముందు అదేం కుదరదు. నిజంగా పెళ్లి అంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి. తేడా వచ్చిందంటే నా శవాన్ని చూస్తారు. ఎందుకింత ఆవేశపడతావు? నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది. అబ్బాయి నా కోసం మా అక్కని పెళ్లి చేసుకో, నీకు దండం పెడతాను. మా అక్కకి తాళిభిక్ష పెట్టు. తాళిబొట్లు కాలిమెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు. బాబు కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలైన దగ్గర నుంచి క్షణ క్షణం నలిగిపోతున్నాను. నన్ను ఇంకా బాధ పెట్టకు బాబు. అత్తమ్మా నీ కన్నీళ్ళు నేను చూడలేను అత్తమ్మా.
ఈ గుమ్మానికి కట్టిన పచ్చ తోరణం ఎప్పుడూ పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు. ఆరు మాట లేకుండా శ్రావణ మెళ్ళలో తాళిగట్టు. అంతేనంటారా? అంతే. అత్తమా ఒకేళ్ళు పట్టుకో. శ్రావణితోనే నా పెళ్లి. ఓకే. ఓకేనా? అంటే ఒప్పుకున్నావా? నాతో నీకు పెళ్లి? అవును పెళ్లే, షష్ఠి పూర్తి కాదు. ఇక మాట్లాడక. వరండాలో స్విచ్ చేశాను, బాకెట్లో లైట్ ఎలగబోతుంది. అవ్వరట అవ్వా, ఇక నుంచి కదే వేరు. వస్తా. మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా? దగ్గరికి రాకు. నీ నీడి నా మీద పడ్డా నా ఒంటి మీద పావులు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది. మరంత అసహ్యమైనప్పుడు పది మంది ముందు తలొంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నావు? నేను తలవంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తలవంచుకుని బతకాల్సి వస్తుందని, బానిసగా పడుండాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు. నేను నా జీవితాంతం నా భర్తగా కాదు కదా, ఓ మనిషిగా కూడా లెక్క చేయను. ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గెంటి నువ్వు వెళ్లిన మరుక్షణం ఈ తాడు తీసి బయట పారేస్తాను. నీ ఊహలో ఇది తాళి కావచ్చు, కానీ నా ఊహలో ఇది తాడు ఉరుతాడు అంతే. ఆగు. తాళిని ఉరుతాడన్నాక పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు. రేపే రేపే ఈ ఆస్తి అంతా మీ అమ్మ మొహాన పడేసి నా దోవ నేను చూసుకుంటా. దయచేసి గట్టిగా రోక్, బయట పెద్దలున్నారు, వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం. అలా రా దారికి, అలా రా దారికి, అలా రా దారికి. ఇదే సీను, ఇదే డైలాగు. అంతే, దెబ్బకు పారిపోతాడు. పాలు తీసుకెళ్ళమ్మా. ఆగండి, మీరెవరో నాతో రాకండి. ఏమనుకోవద్దక్క, అమ్మా ఈ మూడు అవుట్లో ఉంది. యాభై, యాభై ఒకటి, యాభై రెండు. కాదబ్బా యాభై మూడు. లేదమ్మా యాభై రెండే. కాదు యాభై మూడు. ఇదిగో నీ ముందే లెక్క పెట్టాను కదా, యాభై రెండు. ఏయ్ నువ్వు లోపల ఒకటి దాచేసో, తీ బయటికి తీ. లోపల ఎక్కడ దాచాను చూసుకో. యాభై మూడు ఉండాలి. పిచ్చి కన్ను కదా, యాభై రెండు అమ్మా. కాదు. ఏం మీరు చేస్తున్న పని? ఏం లేదక్క, అమ్మేమో గదిలో అగ్గిపెట్టి పెట్టిరమ్మంది. నేను వచ్చాను, అప్పుడు అబ్బాయి దడేల్మని గుద్దాడు, పొల్లలన్నీ కింద పడ్డాయి. అందుకే లెక్క పెడుతున్నావు. అబ్బాయి ఏమో యాభై రెండు అంటున్నాడు, నేనేమో చాలాపు. అబ్బాయి అయితే అబ్బాయి, అబ్బాయి కాకపోతే బావా కదా బావా. నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపమచ్చింది బావా. ఏ నో మీవే, రాత్రి పూట అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అంటూ మంచ మీద కూర్చుని మీటింగ్ పెడతావా? అసలు తప్పు నీది కాదే. చూడు మిస్టర్ కళ్యాణ్, ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మభ్య పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు. అజ్జి బాబోయ్, నీ చెల్లెలు అమాయకురాలా? నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా? అయ్యో బావా, నీకేం తెలీదు, నారీ నారీతో శత్రువు, లేడీస్ కి లేడీసే విలన్స్. అవన్నీ చెప్పకూడదు. అసలు ఏం జరగలేదక్క, ఒట్టు అంట ఒత్తిడే. ఏం కాదులే, ఎక్కడో ఏదో జరిగింది, మర్యాదగా చెప్పండి. శ్రావణి, వర్షంలో తడిసిన ఆరు నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటావేంటి? షట్ అప్, నోటికొచ్చినట్లు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాసుతో లోపలికొచ్చి నేనేం చేస్తానో నాకే తెలీదు అంటుంది. ఎవరండి బొంబాయి గెత్త? సంధ్య నువ్వు వేసుకో. చెమ్మ చెక్క చారడేసి మొక్క. సంధ్య నువ్వు బయటికి వెళ్తావా లేదా? అబ్బాయి బావ నాకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను. నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, ఎక్కువ మాట్లాడావంటే పడుకుంటాను. జాగ్రత్త. ఇదిగో లేడీస్, ఇది శోభనం కదా అనుకుంటున్నారా, కాటా కుస్తీలు అనుకుంటున్నారా, ఎరగబడి కొట్టుకుంటున్నారు? అది కాదు బావా, నా చిట్టి మనసు నీకు ఎప్పుడో ఇచ్చేసాను. అయినా సరే ఇది ఏడుస్తుంది కదా అని నిన్ను దాన్ని కట్టబెడితే నా త్యాగాన్ని కూడా. ఇదిగో సంధ్య, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను,
త్యాగం చేసింది నేను కాదు నేనే చెప్తున్నాను కదా ఓరి నాయనో ఈ గొడవ ఇప్పుడే తేవలదు గాని ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కదా క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్ ఆగు నీతో మాట్లాడాలి ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్